Ropes Organization, Folk Art Foundation, Indian Trust, Special Coaching to 8th, 9th and 10th Class, Digital Virtual Learning. Bangarupalam, Palamanur, Gangavaram, and Pedipanjani Mandals, Chittoor District, Andhra Pradesh. Donna Sekharan, Chairman. Dr. Sri Lata, Director. Hello everyone, welcome to Ropes Organization. My name is Mohan, I am going to teach Mathematics. Previous video lo 10th class students ki syllabus ante Mathematics lo total ga 14 chapters aithe meeku undadam jarugutundi. So, ee 14 chapters gurinchinatvanti information aithe meeku ivadam jarigindi. ఈ వీడియోలో మీకు సో ఇప్పుడు ఎగ్జామినేషన్ అయితే లాస్ట్ అకాడమిక్ ఇయర్కి ఒకే ఎగ్జామినేషన్ జరగడం జరిగింది. మ్యాథమెటిక్స్ తెలుగు సింగిల్ పేపర్ అంటే 100 మార్క్స్, హిందీ నార్మల్గానే 100 మార్క్స్ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది ఈసారి కూడా అలానే. అండ్ ఇంగ్లీషు ఇంతకుముందు అయితే తెలుగు 2 పేపర్స్ ఉండేది, ఇంగ్లీష్ 2 పేపర్స్ ఉండేది, ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్. అదేవిధంగా మ్యాథ్స్ కూడా 2 పేపర్స్ ఉండేది, ఫిజిక్స్ బయాలజీ అంటే 2 పేపర్స్ ఆఫ్ సైన్స్, తర్వాత సోషల్ కూడా 2 పేపర్స్ అయితే ఉండడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ కరోనా పాండమిక్ వల్ల 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే 2 పేపర్స్ కాకుండా సింగిల్ పేపర్గానే మీకు ఆన్సర్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అయితే రావడం జరిగింది. మరి ఈ అకాడమిక్ ఇయర్లో ఎలా ఉంటుంది, అంటే సింగిల్ పేపర్ సిస్టమ్ ఉంటుందా లేదా 2 పేపర్ సిస్టమ్ ఉంటుందా అనేది మనకి అయితే తెలియదు. కానీ మోస్ట్లీ ఈ అకాడమిక్ ఇయర్లో మీకు ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అయితే మీకు ఉండడం జరగచ్చని అనుకుంటున్నాం. సరే ఫస్ట్ పేపర్ ఇంతకుముందు అయితే మనకి 40 మార్క్స్కి ఫస్ట్ పేపర్, 40 మార్క్స్కి సెకండ్ పేపర్, 40 మార్క్స్ కని ఉండేది. ఇప్పుడు టోటల్గా 50 మార్క్స్, ఫస్ట్ పేపర్ 50 మార్క్స్, సెకండ్ పేపర్ 50 మార్క్స్. ఇంతకుముందు ఫస్ట్ పేపర్ 40 మార్క్స్, సెకండ్ పేపర్ 40 మార్క్స్, టోటల్ 80 అయ్యేది. 20 మార్క్స్ వచ్చి మీరు రాసినటువంటి ఇంటర్నల్ ఎగ్జామ్స్ అంటే FA1, FA2, FA3, FA4 దాంతోపాటు SA1, SA2. సో ఈ ఎగ్జామ్స్ నుంచి 20 మార్క్స్ వెయిటేజ్ అనేది ఈ మార్క్స్ నుంచి తీసుకునేవాళ్ళు అన్నమాట. సో ఆ విధంగా 100 మార్క్స్ అనేవి అక్కడ పడేది. సో ఇంతకుముందు పాయింట్ సిస్టమ్ ఉండేది, ఇప్పుడు ఏమరా అంటే మార్క్స్ అయితే మీకు మార్క్ సిస్టమ్ డైరెక్ట్గా మీకు 600 మార్క్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. అందులో మ్యాథమెటిక్స్, సో ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ పేపర్ ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ ఈ ప్యాటర్న్లో ఉంది అనుకుంటే, సో ఫస్ట్ పేపర్కి ఏ లెసన్స్ వస్తాయి, సెకండ్ పేపర్కి ఏ లెసన్స్ వస్తాయో ఒకసారి మనం చూద్దాం. ఓకే, సో ఇందులో ఫస్ట్ చాప్టర్ ఓకే ఫస్ట్ పేపర్కి ఏ లెసన్స్ సిలబస్ ఏమేమి ఉంది అంటే, రియల్ నంబర్స్ కమ్స్ అండర్ ఫర్ ఫస్ట్ పేపర్, సెట్స్ ఫర్ ఫస్ట్ పేపర్, పాలినోమియల్స్ ఫర్ ఫస్ట్ పేపర్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఫర్ ఫస్ట్ పేపర్, నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, నెక్స్ట్ ప్రోగ్రెషన్స్, ఆ తర్వాత మెన్సురేషన్. ఈ చాప్టర్స్ మీకు ఫస్ట్ పేపర్ సిలబస్లో అయితే రావడం జరుగుతుందన్నమాట. సెకండ్ పేపర్లో అంటే మిగిలినటువంటి లెసన్స్, టోటల్గా ఈ 14 లెసన్స్ మీకు ఎగ్జామినేషన్ సిలబస్ అయితే అందులో 1, 2, 3, 4, 5, 6, 10 ఈ చాప్టర్స్ ఫస్ట్ పేపర్కి అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ పేపర్కి రిమైనింగ్ చాప్టర్స్ అంటే 7th చాప్టర్ సెకండ్ పేపర్, 8th చాప్టర్ సెకండ్ పేపర్, అదేవిధంగా 9th చాప్టర్ సెకండ్ పేపర్, నెక్స్ట్ 11th చాప్టర్ సెకండ్ పేపర్, 12th చాప్టర్ ఫర్ సెకండ్ పేపర్ అండ్ 14th చాప్టర్ ఈ చాప్టర్స్ సెకండ్ పేపర్కి. ఓకేనా, సో ఫస్ట్ పేపర్ ఇక్కడ మెన్షన్ చేసాము, సెకండ్ పేపర్ వచ్చి 7th, 8th, 9th, 11th, 12th, 13th, 14th ఈ రౌండ్ ఆఫ్ చేసినటువంటి చాప్టర్స్ వచ్చి మీకు సెకండ్ పేపర్కి రావడం జరుగుతుంది. అండ్ ఇట్ సైడ్ చెప్పినటువంటి పేపర్స్ మీకు ఫస్ట్ పేపర్కి అయితే రావడం జరుగుతుంది అన్నమాట. తర్వాత మనం క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఆ ప్యాటర్న్కి తగ్గట్టుగా మనము ఎలా ప్రిపేర్ అవ్వచ్చు అనేటటువంటి కాన్సెప్ట్ గురించి అయితే ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఆల్రెడీ మీకు చెప్పాను, సో 2 పేపర్స్ అయితే రావడం జరుగుతుంది, ఫస్ట్ పేపర్ అండ్ సెకండ్ పేపర్. సో ఫస్ట్ పేపర్ 50 మార్క్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది, అదేవిధంగా సెకండ్ పేపర్ కూడా 50 మార్క్స్కి అయితే ఇవ్వడం
జరుగుతుందన్నమాట. మరి ఫస్ట్ పేపర్ అయినా సెకండ్ పేపర్ అయినా ప్యాటర్న్ ఒకేలానే ఉంటుంది. మరి ఆ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా? అందులో టోటల్గా మనకి 4 రోమన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ రోమన్లో హాఫ్ మార్క్ క్వశ్చన్స్, సెకండ్ రోమన్ 1 మార్క్ క్వశ్చన్స్, నెక్స్ట్ థర్డ్ రోమన్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ ఫోర్త్ రోమన్ 4 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, మనము ఏ విధంగా వాటికి ఆన్సర్స్ చేయాలి అని నేర్చుకుందాం. ఇప్పుడు రోమన్ నెంబర్ 1. సో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అది ఫస్ట్ పేపర్ అయినా సెకండ్ పేపర్ అయినా ఈ ప్యాటర్న్లోనే ఉంటుంది. రోమన్ నెంబర్ 1 ఏంటరా అంటే, సో టోటల్గా ఫస్ట్ క్వశ్చన్ నుంచి 12th క్వశ్చన్ వరకు ఈ రోమన్ నెంబర్ 1లో అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్ టోటల్గా 12 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 12 క్వశ్చన్స్లో 12 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, చాయిస్ అయితే ఉండదన్నమాట. సో ప్రతి క్వశ్చన్కి హాఫ్ మార్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ 12 × 1/2, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 6. 12 క్వశ్చన్స్ మీరు కరెక్ట్గా రాస్తే మీకు 6 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. అంటే హాఫ్ మార్క్ క్వశ్చన్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు మోస్ట్లీ సింగిల్ వర్డ్ ఆన్సర్, ఓకేనా, ఇట్లా స్మాల్ ఆన్సర్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ రోమన్ 1 మార్క్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ నుంచి 12th క్వశ్చన్ వరకు ఫస్ట్ రోమన్ కాబట్టి, నెక్స్ట్ 13th క్వశ్చన్ నుంచి 20th క్వశ్చన్ వరకు సెకండ్ రోమన్. ఓకే, టోటల్గా ఇక్కడ 12 క్వశ్చన్స్ వస్తే ఇక్కడ టోటల్గా 12 క్వశ్చన్స్, ఇక్కడేమో 13 నుంచి 20th వరకు, 13, 14, 15, 16, ఆ విధంగా 20 వరకు, ఆ విధంగా 8 క్వశ్చన్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్స్, దట్ ఈస్ 8 1s are 8. ఇందులో కూడా 8 క్వశ్చన్స్ ఇస్తారు, 8 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ చేయాల్సి వస్తుంది. ఓకే, హాఫ్ మార్క్ క్వశ్చన్కి వచ్చేటటువంటి ఆన్సర్ కన్నా కొంచెం పెద్ద ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది, అంటే పెద్ద ఆన్సర్ అయితే రాయాల్సి వస్తుంది అన్నమాట. ఓకే, 8 మార్క్స్. తర్వాత రోమన్ నెంబర్ 3. రోమన్ నెంబర్ 3లో 21st క్వశ్చన్ నుంచి 28th క్వశ్చన్ వరకు, సో 21 నుంచి 28 వరకు లెక్క పెట్టండి, 21, 22, 23, 24, 25, 26, 27, 28, టోటల్గా ఇక్కడ కూడా ఈ రోమన్లో కూడా 8 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రీవియస్ రోమన్ లాగా. సో ఇక్కడ ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో 8 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ హ్యాస్ 2 మార్క్స్, దట్ ఈజ్ 8 2s are, టోటల్గా 8 క్వశ్చన్స్ రాస్తే మీకు 16 మార్క్స్. మీరు ఒక విషయం ఇక్కడ గమనించాలి, ఫస్ట్ రోమన్లో మీకు ఎలాంటి ఛాయిస్ ఇవ్వబడదు, అంటే 12 క్వశ్చన్స్ ఇస్తే 12 క్వశ్చన్స్ మీరు రాయాల్సిందే. సెకండ్ రోమన్లో అండ్ థర్డ్ రోమన్లో కూడా మీకు ఎలాంటి ఛాయిస్ లేదు, మీరు ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ అయితే రాయాల్సి వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఫోర్త్ రోమన్ తీసుకున్నట్లయితే, ఫోర్త్ రోమన్లో మీకు ఇంటర్నల్ ఛాయిస్ అయితే ఉండడం జరుగుతుంది. ఇందులో ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారంటే, సో 29th క్వశ్చన్ నుంచి 33 క్వశ్చన్ వరకు, 29, 30, 31, 32, 33, టోటల్గా 5 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి క్వశ్చన్కి 4 మార్క్స్. ఓకే, 5 × 4, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 20. సో టోటల్ యాడ్ చేసినట్లయితే, సో 6, 8, 14, 14 × 6, 20, 2 carry 0. సో 1, 2, 3, 2, 5, టోటల్ 50 మార్క్స్ ఒక క్వశ్చన్ పేపర్. అంటే ఫస్ట్ పేపర్ కానీ సెకండ్ పేపర్ కానీ మీకు ఈ ప్యాటర్న్లోనే ఉండడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనము స్టూడెంట్స్ని క్యాటగిరైజ్ చేద్దాం. ఓకే, సో కొంతమంది స్టూడెంట్స్ ఎలా అనుకుంటూ ఉంటారంటే, నేను జస్ట్ పాస్ అయితే చాలు మ్యాథమెటిక్స్లో అని ఫీల్ అవుతూ ఉంటారన్నమాట. సో అలాంటి స్టూడెంట్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అదేవిధంగా లేదు నాకు 100 మార్క్స్కి ఎగ్జామ్కి ఏం చేసుకుందాం, అంటే ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ రెండు కలిపి, సో 100 మార్క్స్కి ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు కాబట్టి మరి ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ రెండు కలిపి మార్క్స్ రావాలి. సో ఫస్ట్ పేపర్లో ఎంత స్కోర్ చేయాలి, సెకండ్ పేపర్లో ఎంత స్కోర్ చేయాలి. కొంతమంది స్టూడెంట్ జస్ట్ పాస్ అయితే చాలు అనుకుంటున్నారు కదా, వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి. అలా కాకుండా లేదు పాస్ మార్క్స్ కన్నా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి, 100కి ఒక 50 అన్నా తెచ్చుకోవాలి, లేదో అబవ్ 50, 60, 70 అన్నా తెచ్చుకోవాలి అని అనుకుంటున్నారు, వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి. దాంతోపాటు లేదు నేను 100 out of 100 మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఓకే, సో మీకు ఒక విషయం చెప్పాలి, మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ అంటే చాలా సబ్జెక్ట్స్లో 100 out of 100 మార్క్స్ వస్తాయో లేదో తెలియదు, కానీ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్
ఓకే ఎస్పెషలీ మ్యాథమెటిక్స్ తీసుకున్నట్లయితే మీరు రాసినటువంటి ఆన్సర్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉంటే మీ హ్యాండ్ రైటింగ్ కొంచెం యావరేజ్ హ్యాండ్ రైటింగ్ అయినా సరే ఓకే ఎక్కువగా కొట్టి రాయకుండా నార్మల్గా రాసి ఓకే కొంచెం యావరేజ్ హ్యాండ్ రైటింగ్ ఉన్నా సరే మీరు రాసినటువంటి ప్రొసీజరు ఆన్సరు మొత్తం కరెక్ట్గా ఉన్నట్లయితే మీరు 100 out of 100 మార్క్స్ ఈజీగా తెచ్చుకునేటటువంటి ఒకే ఒక సబ్జెక్టు మీకు మ్యాథమెటిక్స్ అన్నమాట. సో 100 out of 100 మార్క్స్ తెచ్చేటటువంటి సబ్జెక్ట్ ఇది. కాబట్టి కొంతమంది స్టూడెంట్స్ మేము 100 marks తెచ్చుకోవాలనుకుంటున్నాము అంటే ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి, 100 marks తెచ్చుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకోవచ్చు. సో ఇక్కడ ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే కొంతమందికి వాళ్ళ మీద వాళ్ళకి తక్కువ నమ్మకం ఉంటుంది, మనం పోయి 100 marks తెస్తామా అది కూడా మ్యాథ్స్లో అనేటటువంటి నమ్మకం ఉంటుంది కదా, వాళ్ళ కోసమే చెప్తున్నాను. 100 marks తెచ్చుకునేటటువంటి ఛాన్స్ ప్రతి ఒక్కరికి ఉంది, ప్రతి ఒక్కరు కూడా 100 marks అనేది స్కోర్ చేయొచ్చు. ఓకే సో ఎలా స్కోర్ చేయొచ్చు అంటే ఒక ప్యాటర్న్లో మనం ప్రిపేర్ అవ్వాలి, మన ప్రిపరేషన్ అనేది చేంజ్ చేసుకోవాలి. లాస్ట్ ఇయర్ వరకు మనం ఏ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాం ఆ ప్రిపరేషన్ వల్ల మనం మంచి మార్క్స్ తెచ్చుకోగలుగుతున్నామా? ఓకే మంచి మార్క్స్ తెచ్చుకోగలిగితే మీరు ఆ ప్రిపరేషన్నే కంటిన్యూ చేయొచ్చు. లేదు మంచి మార్క్స్ తెచ్చుకోలేకపోతున్నాము అని మీకు అనిపించినప్పుడు మీ ప్రిపరేషన్ ప్యాటర్న్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇంతకుముందు ప్రిపేర్ అవ్వడం కన్నా కూడా ఇప్పుడు చేంజ్ అవ్వాలన్నమాట. ఓకే సో అది ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి? సో 100 marks తెచ్చుకోవాలనుకునేటటువంటి స్టూడెంట్, ఆ ఆస్పిరేషన్ ఉన్నటువంటి స్టూడెంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే వాళ్ళు మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది క్వశ్చన్స్ ఆన్సర్స్ మీద కాదు, ఓకే చెప్పేటటువంటి కాన్సెప్ట్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా లెసన్ స్టార్ట్ చేసామనుకోండి, స్టార్టింగ్లో డెఫినేషన్స్ అనేవి చెప్పడం జరుగుతుంది, తర్వాత నోట్ పాయింట్స్ అనేవి చెప్పడం జరుగుతుంది, ఆ తర్వాత ఫార్ములాస్ అనేవి చెప్పడం జరుగుతుంది. ఓకే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బిగ్ ఆన్సర్స్ మీద అంటే పెద్ద క్వశ్చన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. ఓకే సో దానివల్ల మీరు మిస్ అయ్యేది ఏమిరా అంటే కాన్సెప్ట్. సో క్వశ్చన్ ఆన్సర్ ఈ సిస్టమ్ కాకుండా కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకోవడం, ఇచ్చినటువంటి డెఫినేషన్ అండర్స్టాండ్ చేసుకోవడం, ఈ విధంగా కానీ మీరు చేసినట్లయితే మీకు సో మీరు 100 out of 100 marks అయితే స్కోర్ చేయగలుగుతారనమాట. మీకు 100 out of 100 marks తెచ్చుకోవడానికి మెయిన్గా మీకు హెల్ప్ చేసేది ఫస్ట్ ఈ 6 marks అనమాట. అంటే ఈ హాఫ్ మార్క్ క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్ నుంచి 12th క్వశ్చన్ వరకు మీకు చాలా హెల్ప్ చేస్తుంది మీకు మంచి మార్క్స్ తెచ్చిపెట్టడానికి. ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ చాప్టర్లో ఉండేటటువంటి ప్రతి క్వశ్చను నేర్చుకున్నాడు, ప్రతి క్వశ్చన్ అంటే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్, టైం దొరికినప్పుడు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ప్రాక్టీస్ చేశాడు. సో ఆ స్టూడెంట్ మ్యాక్సిమం అంటే ఈ 2 marks క్వశ్చన్స్, ఈ 4 marks క్వశ్చన్స్ రాయగలుగుతారు, ఈ 1 mark క్వశ్చన్స్, 8 క్వశ్చన్స్లో ఒక 4 to 5 క్వశ్చన్స్ రాయగలుగుతారు. మెయిన్ ప్రాబ్లం ఎక్కడ రేజ్ అవుతుందంటే ఈ హాఫ్ మార్క్ క్వశ్చన్స్ మీద రేజ్ అవుతుంది. రీజన్ అయితే ఒకటే, ఎందుకు అంటే ఈ హాఫ్ మార్క్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ నుంచి 12th క్వశ్చన్ వరకు ఏ క్వశ్చన్ కూడా మ్యాక్సిమం టెక్స్ట్ బుక్లో లేనటువంటి క్వశ్చన్స్నే ఇంతవరకు అడగడం జరిగింది. అంటే టెక్స్ట్ బుక్లో లేనటువంటి ప్రాబ్లమ్స్ అంటే సిలబస్కి సంబంధం లేనిది కాదు, సిలబస్కి సంబంధం ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, ఒక పిల్లవాడు తన టెక్స్ట్ బుక్లో ఒక క్వశ్చన్ ఉంది, దట్ ఈస్ 2+3. అతను ఆ 2+3ని మాత్రమే బై హార్ట్ చేశాడు, దట్ ఈస్ 5 అని. ఎగ్జామినేషన్లో ఎలా అడుగుతాడు, 6+7=2 ఎంత అని అడుగుతాడు. ఓకే సో ఈ విధంగా ఉంటుందన్నమాట. అంటే టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్కి మోడల్ క్వశ్చన్స్ ఉంటుంది, కొంచెం లాజికల్గా అడిగినట్లే అనిపిస్తుంది కానీ చాలా సింపుల్. మరి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ చేయాలంటే ఖచ్చితంగా మీరు కాన్సెప్ట్ అంటే స్టార్టింగ్లోనూ చాప్టర్లో చెప్పినటువంటి డెఫినేషన్స్, నోట్ పాయింట్స్ అండ్ ఫార్ములాస్ ప్రతిదాన్ని నీట్గా గుర్తుపెట్టుకోవడం ఒక ఎత్తు అయితే, సో క్వశ్చన్ ఇచ్చినటువంటి క్వశ్చన్ని అర్థం చేసుకోవడం అనేది ఇంకొక స్టెప్ అన్నమాట. ఓకే ఫస్ట్ థింగ్ మీరు చాప్టర్ని కాన్సెప్ట్ బేస్డ్గా చదువుకోవాలి. సెకండ్ వన్ ఏమిరా అంటే మీరు ఇచ్చినటువంటి క్వశ్చన్ని కంప్లీట్గా అర్థం చేసుకోవాలి, ఇచ్చినటువంటి క్వశ్చన్ని నీట్గా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఆ క్వశ్చన్ ఏం అడిగాడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి. సో చాలా సింపుల్ ఆన్సర్స్ అండి, మీరు నమ్ముతారు నమ్మరు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ అనుకోండి, క్వశ్చన్ నెంబర్ 1 అని రాస్తాం, దాని ఆన్సర్ జస్ట్ ఒక సింగిల్ వర్డో లేకుంటే సింగిల్ లెటరో ఏదో ఒకటి ఉంటుంది, దానికి మీకు హాఫ్ మార్క్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 6 marks నెగ్లెక్ట్ చేశారు అంటే 50లో నుంచి 6 పోతే 44 marks వస్తుంది. సెకండ్ పేపర్లో కూడా అన్నీ వచ్చాయనుకోండి, యావరేజ్గా చెప్తున్నాను, ఓకే యావరేజ్గా 44, సో 88 marks అయితే మీరు తెచ్చుకోవడం జరుగుతుంది.
అదే ఈ 6 మార్క్స్ని మీరు కొంచెం బాగా కాన్సన్ట్రేట్ చేస్తే దీనివల్ల మీకు చాలా లాభాలు ఉన్నాయి. సో కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ అనేది మీకు ఎంత బాగా ఉపయోగపడుతుందంటే, సో కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్ వల్ల మీరు ఫస్ట్ ఈ 6 మార్క్స్ని సక్సెస్ఫుల్గా తెచ్చుకోగలుగుతారు. దాంతోపాటు ఈ 13 నుంచి 21 మార్క్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మీరు రాయగలుగుతారనమాట. అంటే ఏంటి, మ్యాథమెటిక్స్ అనేది ఎక్కువగా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే కాన్సెప్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాన్సెప్ట్ అంటే మీకు అందరికీ తెలుసు, ఇచ్చినటువంటి విషయాన్ని అర్థం చేసుకొని అర్థం చేసుకున్న దాన్ని మనము, సో దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఈ కాన్సెప్ట్ని కానీ ఎవరైతే స్టూడెంట్ నీట్గా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారో వాళ్ళు ఈ 0.5 మార్క్ క్వశ్చన్స్ని బాగా రాయగలుగుతారు. 0.5 మార్క్ రాయగలిగాడు, సక్సెస్ఫుల్గా రాయగలిగారు అంటే దే ఆర్ క్యాపబుల్ టు రైట్ 1 మార్క్, 2 మార్క్ అండ్ 4 మార్క్స్ ఆల్సో. ఓకే, ఇది తర్వాత కొంతమంది స్టూడెంట్స్ మేము పాస్ కాదు ఒక 70-75 ఇన్ని మార్క్స్ అయినా తెచ్చుకోవాలనుకుంటున్నాము అంటే వాళ్ళు ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్, ప్రతి చాప్టర్లో ఉండేటటువంటి ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ బాగా ప్రిపేర్ అయితే వాళ్ళకు ఒక 50-70 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ముఖ్యంగా వాళ్ళు ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్, ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేయగలుగుతారు, 1 మార్క్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, దాంతోపాటు కొంతమంది స్టూడెంట్స్ అనుకుంటూ ఉంటారు నేను జస్ట్ పాస్ అయితే చాలు, కొంతమందికి ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వల్ల నేను జస్ట్ పాస్ అయితే చాలు పాస్ అవుతానో లేదో అనేటటువంటి భావనలో ఉండేటటువంటి స్టూడెంట్స్ కొంతమంది ఉంటారన్నమాట. సో వాళ్ళ ప్రిపరేషన్ ఎలా ఉంటే బెటర్ అని అనుకుంటున్నామంటే, ఇంకా వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవాలి, లేదు సెల్ఫ్ మోటివేషన్ చేసుకోవడంతో పాటు వాళ్ళని వాళ్ళు మోటివేట్ చేసుకోవాలి, పక్కన వాళ్ళు చదవగలిగినప్పుడు నేను ఎందుకు చదవలేకపోతున్నాను అని మోటివేషన్ అయితే వాళ్ళు చేసుకోవాలన్నమాట. దాంతోపాటు మీరు ఫస్ట్ మీ మీద మీకు కాన్ఫిడెన్స్ కలగాలి. ఏమని కాన్ఫిడెన్స్ కలగాలంటే ఎస్ నేను పాస్ అవ్వగలను అనే కాన్ఫిడెన్స్ మీకు కలగాలి. మరి అలాంటి కాన్ఫిడెన్స్ మీకు కలగాలి అంటే మీకు బాగా హెల్ప్ అయ్యేది ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్. ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా మీకు హెల్ప్ చేస్తాయి అంటే, నార్మల్గా నేను ఆల్రెడీ చెప్పినాను టెక్స్ట్ బుక్లో లేని క్వశ్చన్స్ని ఈ క్వశ్చన్ పేపర్లో అడగడం జరుగుతుంది. ఏ క్వశ్చన్స్లో అడుగుతారంటే 0.5 మార్క్ క్వశ్చన్స్లో ఎక్కువగా అడుగుతారు, 1 మార్క్ క్వశ్చన్స్లో అడుగుతూ ఉంటారు. సో 2 మార్క్స్, 4 మార్క్స్ ఆల్మోస్ట్ టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్సే అడగడం జరుగుతూ ఉంటుంది. సో ఈ 4 మార్క్స్ కాడికి వచ్చేసరికి సో మనకు గ్యారంటీ క్వశ్చన్స్ అనేవి కొన్ని ఉంటాయన్నమాట ఫస్ట్ చాప్టర్లో. ఈ గ్యారంటీ క్వశ్చన్ ఒక చాప్టర్కి ఒక 10 క్వశ్చన్స్ ఉండొచ్చు, కొన్ని చాప్టర్స్లో 10 కన్నా తక్కువ ఉండొచ్చు, కొన్ని చాప్టర్స్లో 10 క్వశ్చన్స్ ఉండొచ్చు అన్నమాట. సో కాబట్టి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి చాలా తక్కువ. సో ఒక చాప్టర్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ చదవడం కన్నా కూడా ఆ చాప్టర్లో ఇచ్చినటువంటి ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే నువ్వు పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే సో నీకు పాస్ అనేది అయిపోవచ్చు, ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకే, ఆ తర్వాత సో ఈ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని మీ ఫర్దర్గా కూడా నువ్వు డెవలప్ అవ్వచ్చు అన్నమాట. ఓకే, ఆ విధంగా మీరు ప్రిపరేషన్ అనేది చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం రియల్ నెంబర్స్ ఫస్ట్ చాప్టర్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.